హాయ్ గైస్ దిస్ ఇస్ మానికర్ మోహిత్ మీరు చూస్తున్నారు మానికర్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ సిక్స్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ సో ఏపీలో జరుగుతున్న మనకి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో నేను గవర్నమెంట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ కాలేజెస్ లిస్ట్ సీక్వెన్స్ అనేది తయారు చేశాను అలాగే ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజ్ సీక్వెన్స్ తయారు చేశాను మైనార్టీ ఇంజనీరింగ్ కాలేజ్ సీక్వెన్స్ తయారు చేశాను అదేంటో మనం ఇప్పుడు చూద్దాం సో ఇది నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చేసింది అంటే ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కోర్సెస్ ఎన్ని ఆఫర్ చేస్తున్నారు హాస్టల్ ఉందా లేదా వాళ్ళ ఫీజ్ స్ట్రక్చర్ ఇట్లా నేను చూసుకొని చేశాను సో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ కాలేజెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు వచ్చేసింది ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం అండ్ సెకండ్ వన్ వాజ్ జేఎన్టీయు College of Engineering Ananthapuram, And uh, third one is JNTU College of Engineering Kakinada. And fourth one is SVU College of Engineering Tirupati. And fifth one is JNTU College of Engineering Vijayanagaram. And sixth one is JNT College of Engineering Puluvendula. And seventh one is VSR Engineering College, Padur. And uh, eighth one is JNTU uh, College of Engineering Kalikiri. And ninth one is జేఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సరావు పేట్ సో ఇది సీక్వెన్స్ గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో ఈ సీక్వెన్స్ ప్రకారం పెట్టండి సో నేను చాలా ఇవన్నీ కన్సిడర్ చేసి చెప్పినది ఇది ఫాలో అవ్వాలని ఏం లేదు జస్ట్ ఇది నా అవగాహనతో నేను ఇస్తున్న క్లారిటీ సో ఇది ఫాలో అనాలంట ఫాలో అవ్వాలని నేనైతే చెప్పట్లేదు రైట్ సో నెక్స్ట్ మనం ప్రైవేట్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ సీక్వెన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి ఇందులో ఇక్కడ ఫస్ట్ మనం తీసుకున్నది ఏంటంటే మీరు చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ తెక్కలి అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అమరావతి అండ్ థర్డ్ వన్ ఈజ్ విఐటి ఏపీ యూనివర్సిటీ అమరావతి అండ్ ఫోర్త్ వన్ ఈజ్ భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ అనంతపూర్ అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ ఏ విఐటి ఏపీ యూనివర్సిటీ ఇది ఎందుకు లాస్ట్లో పెట్టానంటే ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ అండ్ టెక్నాలజీ కాబట్టి అంటే ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సు సో ఇది ప్రిఫర్ చేయడము అంత కరెక్ట్ కాదు ఎవరైతే ఎంఎస్ చేయాలనుకుంటున్నారో రెగ్యులర్ జాబ్ చేయాలనుకుంటున్నారో ఫైవ్ ఇయర్స్ లాక్ అయిపోతారు ఇక్కడ సో అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు నో ప్రాబ్లం సో అందుకని ఇది లాస్ట్ పెట్టాను ఎందుకంటే చాలామంది ప్రిఫర్ చేయరు కాబట్టి రైట్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి మైనారిటీ కాలేజ్ తీసుకున్నట్లయితే మనం ఇక్కడ మైనార్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ లిస్ట్ ఏపీలో సో ఫస్ట్ వచ్చేసి నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జూపూడి అండ్ సెకండ్ వన్ వచ్చి ఏ వన్ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మార్కపూర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్యూబా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నెల్లూరు అండ్ తర్వాత ఫైనల్గా ఎస్కేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నెల్లూరు సో ఇందులో కూడా నేను ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఆఫరింగ్ హాస్టల్ ఫీజు ఇట్లా రకరకాలుగా చాలా వరకు తీసుకున్న స్టడీస్ చేసి పెడుతున్న లిస్ట్ ఇది సో ఇంకా నేను ఇంజనీరింగ్ కాలేజ్ తయారు చేస్తున్నాను సో ఇది చాలా ఉన్నాయి కాలేజీలు చేయడానికి టైం పడుతుంది అండ్ ట్రై చేస్తాను ఇంకా నెక్స్ట్ అయితే గర్ల్స్ కాలేజ్ లిస్ట్ అయితే తయారు చేసి ఖచ్చితంగా పెడతాను రైట్ సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను గౌట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ కాలేజెస్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ మైనార్టీ ఇంజనీరింగ్ కాలేజెస్ రైట్ సో మీకు క్లారిటీ వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లు కొరండి ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మంచి విడత కలుద్దాం అప్పటి వరకు Bye-bye, guys.